ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం నుండి 50వ వచనం వరకు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు నా పేరట చెంబుడు నీళ్లిచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపియగుటకు కారకుడు అగుట కంటే అట్టివాని మెడకు పెద్ద తిరుగటు రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబోట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవం పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు పంటి నొప్పి వచ్చినప్పుడు వైద్యుని సంప్రదిస్తూ ఉంటాం. పన్ను కుళ్ళిపోయింది అని తెలిసినప్పుడు కుళ్ళిపోయిన పంటిని తీసివేస్తూ ఉంటాం. కిడ్నీ వ్యాధి సోకినప్పుడు మనకున్న రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ పాడైపోయింది, అది తొలగించకపోతే రెండవ కిడ్నీ కూడా పాడైపోతుంది అని తెలిసినప్పుడు పాడైపోయిన కిడ్నీని తొలగిస్తూ ఉంటాం. అదే విధముగా మన దేహంలో ఒక అవయవానికి క్యాన్సర్ సోకినప్పుడు క్యాన్సర్ సోకిన అవయవాన్ని తీసివేస్తూ ఉంటాం. ఆ అవయవాన్ని తొలగించకపోతే క్యాన్సర్ కణాలు దేహమంతా కూడా వ్యాప్తి చెందుతాయి. జీవితాన్ని రక్షించుకోవటానికి క్యాన్సర్ సోకిన అవయవాన్ని మనము తొలగిస్తూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, అదే విధముగా ఆత్మను రక్షించుకోవటానికి ఇటువంటి పనులు చేయాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. నేటి సువార్తలో యేసు ప్రభు ప్రధానంగా మూడు అవయవాల గురించి తెలియజేస్తున్నారు. కాలు, చెయ్యి, కన్ను. నువ్వు పాపం చేయటానికి నీ కాలు కారణమైతే దానిని తీసివేయి. రెండు కాళ్లతో నిత్య నరకాగ్నిలో ప్రవేశించడం కంటే ఒక కాలుతో పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు. నువ్వు పాపం చేయటానికి నీ చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయి. రెండు చేతులతో నరకాగ్నిలో ప్రవేశించడం కంటే ఒక చేతితో పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు. నీవు పాపం చేయటానికి నీ కన్ను కారణమైతే దానిని పెరికి పారవేయి. రెండు కళ్లతో నరకాగ్నిలో ప్రవేశించడం కంటే ఒక కంటితో నిత్య జీవంలో ప్రవేశించడం మేలు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దేహము శాశ్వతమైంది కాదు, ఈ దేహము అశాశ్వతమైంది, ఈ దేహము నశిస్తుంది, ఆత్మ శాశ్వతమైంది. కాబట్టి ఆత్మను రక్షించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, దేహాన్ని రక్షించుకోవటానికి ఏ విధంగా అయితే కుళ్ళిపోయిన ఒక అవయవాన్ని తొలగిస్తుంటామో అదే విధముగా మన ఆత్మను రక్షించుకోవటానికి మన దేహంలో ఏ అవయవమైతే పాపకారణం అవుతుందో దానిని తొలగించాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఆత్మను రక్షించుకోవటానికి ఆత్మ సంబంధమైన పనులు చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. నిత్య జీవితాన్ని పొందుకోవటానికి ఆధ్యాత్మిక శక్తిని మాకు దయచేయండి. ప్రభువా, ఈ లోకములో మేము ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.